నేను ప్రియా మీద హరిచాను కానీ ఎందుకు నీకు జరిగిన ఏ విషయాలు గుర్తులేవా ప్రియా వాళ్ళ గురుమాత ఇక్కడికి వచ్చింది అదేనా గుర్తుందా గురుమాత గురుమాత ఎవరు ఎవరంటే ప్రియా దైవాంశ అని మనకు చెప్పిన ఆవిడ దైవాంశరాలు ఎవరో మా ప్రియనే ప్రియా దైవాంశ వాట్స్ రాంగ్ విత్ యు అన్నయ్య మీకు అసలు ఏమీ గుర్తులేదా ఈ విషయం గురించి చాలా పెద్ద డ్రామా జరిగింది తెలుసా ప్రియా మీద కూడా దైవాంశకుండే టాటూ ఐ మీన్ ఆ గుర్తుంది అక్క ప్రియకు భవానీ త్రిశూలం గుర్తుంది దైవాంశ గుర్తు ప్రియాకుందా ఆ విషయం గురించి చాలా పెద్ద డ్రామా జరిగిందన్నయ్య గురుమాతేమో దైవాంశ కేవలం ఒక్కరే ఉంటారని చెప్పింది ఆ దైవాంశ ప్రియే అంది కానీ రూబీయే దైవాంశ అని పెద్దమ్మ చెప్పింది అన్నయ్య అన్నయ్య ప్లీజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి రూబీనే దైవాంశ ఇక ఈ విషయం రుజువైనందు వల్లనే మీ పెళ్లి రూబీతో జరిగింది రూబీ కనీసం బంధానికైనా మర్యాదివు తను నీకు అత్తయ్య రూబీ చెప్పింది విను సారీ అత్తయ్యా ఐఎమ్ సో సారీ చిన్న అత్తయ్యా రండి నేను మీకు హెల్ప్ చేస్తాను నేను మీకు హెల్ప్ చేస్తాను కమ్ ఆన్ వైశాలి అయిపోయింది ఇక పద మనం వేరే ఏర్పాట్లు చూసుకుందాం పద వచ్చాయి వస్తా అక్క పిశాచి రూబి పిశాచి రామ్ రామ్ ఏంటి నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళొస్తామని వైశాలి పద నేను అదే చెప్తున్నాను కదక్క పద పద వింతగా ఉంది కాసేపటి క్రితం వరకు వైదేహి నన్ను అంచ్ లైఫ్ లో నుంచి అవుట్ చేయాలనుకుంది ఇప్పుడు సడన్ గా అత్తయ్య అయినందుకు బాధ్యత నెరవేర్చుకుంటానని మాట్లాడుతుంది వైదేహి మనసులో ఏదో ఎత్తులు వేస్తోంది తానిక్కడికి కేవలం నిన్ను తయారు చేయడానికి మాత్రమే రాలేదు ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉంది ఇవి మోహిని వెంట్రుకలు నువ్వు కూడా రూబీ వెంట్రుకలు తెచ్చావు కదా లేదక్క ఏం చేయమంటావు నువ్వే చూసావు కదక్క నా చేతులు ఎలా వణికిపోతూ ఉన్నాయో పర్వాలేదులే వైశాలి తర్వాత మనకు అవకాశం దొరుకుతుందిలే కానీ ప్రియ వెళ్ళిపోయింది కదా అది కూడా బాధపడుతూ ఆ తర్వాత ప్రియ ఇక్కడికి వచ్చింది మీ ఎంగేజ్మెంట్ కి కదండి అప్పుడు మీరే తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు అది కూడా చాలా కోపంగా రూడ్ గా నేను ప్రియాతో అంత రూడ్ గా బిహేవ్ చేశానంటే తనకి సారీ చెప్పి తీరాల్సిందే మీరు ఏ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారో తను మిమ్మల్ని వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోయారు అందుకే మీరు కూడా దయచేసి గంగలో దూకేయండి తమన్ రింగ్ అయింది నా ఫోనేనా అవును కానీ ఒకటి రెండు రింగుల తర్వాత అదే ఆగిపోయింది ఎవరు చేశారు అది తెలీదు ఏదో అన్నో నెంబర్ వచ్చింది ఏది లైవ్ తమన్
దేనికోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం? తాంబూలం తెప్పించండి. అది వైశాలి తాంబూలం తీసుకొస్తుంది. అంత పెద్ద తాంబూలం తీసుకురావడం తన వల్ల ఎక్కడవుతుంది? నేను తీసుకొస్తాను. అంటే తను గంగా జలమా? కేవలం ఒక్కసారి ఒక్కసారి గంగాజలం పనిచేస్తే చాలు, ఇద్దరు పిశాచుల నిజ స్వరూపం అందరి ముందు బయటపడిపోతుంది. వీళ్ళిద్దరూ మారే రకాలు కాదు అమ్మా. ఏంటి? పదండి, పెద్దమ్మ రమ్మంటుంది. పద. నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది, లేదంటే రూబీ నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. చాలా సంతోషంగా ఉంది. పద పద, తంత మొదలు పెట్టేద్దాం. ఈ నీళ్లలో తను గంగాజలం కలిపింది, రూబీ ఇందులో చేతులు పెట్టిందంటే తను ఒక పిశాచని అన్షికి తెలిసిపోతుంది. రూబీ, చేయి పెట్టు.